ఇక్కడ జింక్ గ్రౌండ్స్లో ఉన్నామండి. ఇక్కడ ఒక పైథాన్ ఉందని చెప్పి ఎవరో కాల్ చేశారు కిరణ్ గారికి. సో కిరణ్ గారు వెంటనే ఇక్కడికి వచ్చారు, ఆయన ఫాలో అవుతూ మనం కూడా వచ్చాం. ఇదో ఇప్పుడు పట్టుకున్నారు కదా, చాలా పెద్ద పైథాన్. అసలు ఈ పైథాన్ ఎంత బరువు ఉంటుంది, ఏంటి దాని లెంత్ ఎంత ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. పైథాన్ చూసింది
అది ఎంత పాయింట్. కిరణ్ గారు, పైథాన్ పట్టుకున్నారు కదా, ఎంత బరువు ఉండొచ్చు ఇది? అరౌండ్ 22 కేజీస్ ఉంటుంది. ఓ, 22 కేజీస్, ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉందండి. ఎంత అండి, ఎంత లెంత్ ఉండొచ్చు? 13-14 ఫీట్స్ ఉంటుంది. 13-14 ఫీట్. కిరణ్ గారు, ఇది పట్టుకునేటప్పుడు ఇందాక అగ్రెసివ్గా పైకి రావడం ఇదంతా చేసింది కదండి. అంటే పైథాన్ అనేటప్పుడు స్లోగా వెళ్తుంది ఇలాగని అంటారు కదండి. ఇలాగా పైథాన్ గురించి ఎవరికి అవగాహన తక్కువ ఉంటుంది, ఎందుకంటే పాములు ఆడించిన పైథాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు 1-2 మంత్స్ ఫుడ్ పెట్టకపోవడం వల్ల అది కదలకుండా కామ్ ఉండిపోతుంది. ఈరోజు ఫ్రెష్ పైథాన్ మనం పట్టడం మీరు చూస్తారు, మీ సమక్షంలో మీ ప్రెజెంట్ రిస్క్ చేస్తాం. చేసినప్పుడు ఇది ఎంత అగ్రెసివ్ ఉంది? అవును, మీరు చాలా లేజీ అండి, కదలదేమనుకుని ముందుకు వస్తుంది మీ మీద ఎగరపోయింది కదా. అవును అవును, ఫాస్ట్ స్ప్రింగ్ యాక్షన్ ఎగురుతుంది చూసారా, చాలా క్విక్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అక్కడ నుంచి నా మీకు ఎగిరిపోతుంటుంది ఒకసారి, చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. పాయిజన్ కాదు కానీ దీని టీత్ కూడా మీకు చూపించాను, యాంటీ రిఫ్లెక్ట్ డైరెక్షన్ టీత్ ఉంటుంది. కొన్ని ఇది పట్టుకుంటుంది, పట్టుకున్నప్పుడు మనం లాక్కుంటాం. ఓకే ఓకే, పట్టుకునేటప్పుడు లాగుతాం, మనం కామంగా లాగుతాం. లాగే అదేముందో పట్టుకుని ఉంటుంది, అదే లాగుని మనం లాగేసుకుంటాం. అది అలా కట్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది దీంతో. ఇది అంటే విషపూరితం కాదు కానీ పట్టుకుంటే మటుకు చేతులకి గాయాలు అవుతాయి బాగా. ఊడిపోవడం కూడా అవకాశం ఉంది, మొత్తం పట్టించినప్పుడు ఏం చేస్తాం మనం? గ్రిప్పింగ్ ఎక్కడ చూస్తే లోపల 2 లేయర్స్ గ్రిప్పింగ్ ఉంది యాంటీ రిఫ్లెక్ట్ డైరెక్షన్లో. ఇలా పట్టిన మనం లాక్కునే క్రమంలో ఊడిపోతుంది. గవర్నమెంట్ వచ్చి ముందుకు హెల్ప్ చేస్తుంటే ఎవడో వాడు ముందుకు హెల్ప్ చేయడానికి, అది దీంతో ప్రాబ్లం. యాక్చువల్గా ఇవి ఎలాంటి ప్రాంతాల్లో ఉంటాయండి? ఎక్కువ కొండ ప్రాంతాలు ఉంటాయి. కొండ ప్రాంతాలా? స్టీల్ ప్లాంట్, పరవాడ, మధురవాడ, ఇటువంటి కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఇటువంటి మనం రిస్క్ చేస్తాం గతంలో. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంట్లో వైజాగ్ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి సార్, ఇంట్లో కంపెనీలకు అన్నింటికి వచ్చేస్తున్నాయి సార్. ఇవి యాక్చువల్గా ఇలాంటి ప్రాంతాలు ఉంటాయి కదా, వీటి ఆహారం ఏది అంటే ఎలకలు అలాంటివా? ఎలకలు అయితే దీనికి చాలు సార్, అవసరం కుక్క పిల్లల్ని. దీనికా ఇది ఇటు మీకు గుర్తుందో లేదో, గత 10-12 సంవత్సరాల క్రితం మధురవాడలోని ఇదే పైతాను 13 మేకపిల్లు తిన్నది. ఇదే సైజ్ పైతాను 13 మేకపిల్లు తిన్నది. మింగేస్తుంది సార్, ఎక్స్పెండ్ అయిపోయేది మౌత్, అది కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని అట్లా మింగేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు పట్టిన పావును కూడా మాకు చూపించండి. వ్యూస్, ఇప్పుడు కిరణ్ గారు యాక్చువల్గా ఇప్పుడే మన ఇంటర్వ్యూకి వచ్చే ముందే ఒక పావును పట్టుకున్నారు, చాలా పెద్ద పావు అది. అది ఇప్పుడు మనకు చూపిస్తూ ఉన్నారు, చూడండి. సెక్టర్ 8లోనే గోధుమ రంగులో ఉంది కదండి, ఇది ఏంటండి, ఏ పాము అంటారు? రెడ్ స్నేక్, అదేదే జరగొడ్డు. రైతులకి ఫ్రెండ్లీ స్నేక్ ఇది. ఓకే ఓకే, ఇది కాటు వేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే ఓకే, విషం ఎక్కదు కానీ బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుంది. సో ఒకవేళ ఇది కాటేసింది అనుకోండి, అప్పుడు చేయాల్సింది ఏంటి? బ్లడ్ అంటే అక్కదు కదా, బ్లడ్ బ్లీడింగ్ అవ్వకుండా ఏదైనా చేయాలా? అంతేనా? ఓకే ఓకే, అది భయపడుతూ ఉందా ఏంటి మనల్ని చూసి? అలకదు అలకదు, మా మమ్మల్ని ఎదురుగా వచ్చి చూసి భయపడుతూ ఉందా అది? అవును అవును అవును, అంటే అది భయంతో కావచ్చు. మేము అంటే ఒక ఫోబియా కూడా చిన్నప్పటి నుంచి పాముల్ని. ఓకే ఓకే,